Okay, so good morning. I think now I am sharing my screen. Before doing that, I am good morning to all. Right. I think my screen is visible to you. It is sharing. Yes, I think now it is visible to you. Actually, का मानक दर्शन टोटल टॉपिक के अंदर नडके थे माना रोज़ जिसे प्लेट टोटल टॉपिक करने. What is our subject title in course two? Simply say web technology and matter to under. మన సబ్జెక్ట్ టైటిల్ వెబ్ టెక్నాలజీ. దిస్ ఈజ్ యువర్ సిక్స్త్ సెమిస్టర్లో ఉండేటటువంటి ఎలెక్టివ్ పేపర్ అండి. సో వాట్ ఈ విల్ బై వెబ్ టెక్నాలజీ, వై విఆర్ యూజింగ్ దిస్ వెబ్ టెక్నాలజీ అనేటటువంటి దాని గురించి చెప్పుకుంటున్నారు ఈ సబ్జెక్ట్లో. ఈ వెబ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్ నేర్చుకునే ముందు ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి మినిమం ఒక 5 పాయింట్లు ఉన్నాయి. అది రోజు చెప్పేవే, మళ్ళీ వాళ్ళు కూడా చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ నీడ్ టు లెర్న్ వాట్ ఈ విల్ బై నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటి అని అడిగితే, రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లు అనేటటువంటివి ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడి ఉండి వాటి మధ్యలో కనుక డేటా ఎక్స్చేంజ్ అనేటటువంటిది కనుక జరిగితే, దెన్ ఆ రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్ అనేవి మొత్తం నెట్వర్క్లో ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో సింప్లీ సే, టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ వన్ ఈచ్ అదర్ అండ్ ద డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ దోస్ టూ ఆర్ మోర్ కంప్యూటర్స్, దెన్ ఆల్ ద కంప్యూటర్స్ విల్ బికమ్స్ అండర్ నెట్వర్క్. సో సింప్లీ సే, వాట్ మీన్ బై నెట్వర్క్? టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ వన్ ఈచ్ అదర్ and the data exchange between those computers, then all the computers will become under network. So what do you mean by internet? Next, this is the second one. So what do you mean by internet? So simply say, an internet is nothing but it is networks of network. Networks of network name antaru nadigite internet ani cheppesi cheppadam jarugutundi. And after that, next we need to know the major concept that is called as a web browser. So what do you mean by this web browser? Web browser is the software which is used to access the information of web pages. వెబ్ పేజెస్ లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని కనుక నేను యాక్సెస్ చేయాలి అనుకుంటే అప్పుడు ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ని వెబ్ బ్రౌజర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది. ఈ వెబ్ బ్రౌజర్కి ఎగ్జాంపుల్ కనుక చెప్పాలి అనుకుంటే, వీఆర్ హ్యావింగ్ సో మెనీ సాఫ్ట్వేర్స్ లైక్ ఏంటి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా, నెట్స్కాప్ నావిగేటర్, ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ విల్ బి ఎగ్జాంపుల్స్ ఫర్ వెబ్ బ్రౌజర్స్కి ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ మనం వచ్చినప్పటికి ఏమవుతారు, దాని బాడీ వెబ్సైట్ అని మాట్లాడతారు. Website is nothing but simply say it's a collection of web pages, group of web pages ni website ani cheppesi chapadam jarugutundi. So ee web technology anetundi software lo manam ee aidu concepts anetundi nechukunna tarvata, ante enti, what do you mean by network ante enti, and internet explorer ante enti, web browser ante enti, adhe vidhanga netscape navigator ante enti, ivanni gurinchi telusukunna tarvata we will continue the before the syllabus. సైట్. సో ఈ వెబ్ టెక్నాలజీ అనేటువంటి సాఫ్ట్వేర్లో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే, వీ నీడ్ టు లెర్న్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే, ఏమంటామని అడిగితే, వాట్ ఈ మీన్ బై వెబ్ పేజ్? ఈ వెబ్ టెక్నాలజీ అనేటువంటి సాఫ్ట్వేర్స్లో మనం కన్ఫామ్గా నేర్చుకోవాల్సింది ఏంటి అని అడిగితే, మనం ఎక్కడ ఉన్నామని అడిగితే థర్డ్ యూనిట్లో ఉన్నాం సార్. సో థర్డ్ యూనిట్ కన్నా ముందు మనం కవర్ చేసినటువంటి టాపిక్స్ ఏంటి అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిఎంఎల్. సో వాట్ ఈ మీన్ బై హెచ్డిఎంఎల్, వై వీఆర్ యూజింగ్ దిస్ హెచ్డిఎంఎల్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే హెచ్డిఎంఎల్ గురించి మాట్లాడతాం. సో హెచ్డిఎంఎల్ అనేటువంటి దాన్ని ఎందుకు వాడతారని అడిగితే, అమ్మ వినిపిస్తుంది ఆ వాయిస్? అమ్మాయి, అమ్మాయి ఆడిబుల్ సార్, వినపడుతుందా నా మాట? సార్ నా మాట వినిపిస్తుందా? ఓకే చెప్తే మనం కంటిన్యూ చేసుకుంటా. ఓకే, సో దెన్ వాట్ మీన్ బై హెచ్డిఎంఎల్, వై వీఆర్ యూజింగ్ దిస్ హెచ్డిఎంఎల్ అని అడిగితే, హెచ్డిఎంఎల్ స్టాండ్ ఫర్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మాట్లాడతారు. ఈ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వచ్చినప్పటికీ ఏమవుతుందని అడిగితే, మనం ఏ వెబ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ తీసుకున్నా సరే అందులో ఉన్నంత బేసిక్ టూల్ ఏంటని అడిగితే హెచ్డిఎంఎల్ అని చెప్పి చెప్తుంటారు. ఒక వెబ్ పేజ్ అనేటువంటి కనుక డిజైన్ చేయాలి అనుకుంటే మార్కెట్లో మనకు సో మెనీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి,
ఆ సో మెనీ సాఫ్ట్వేర్స్ లో వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఏంటి అని అడిగితే హెచ్డిఎంఎల్ అంటారు. అంటే ఫర్ సపోజ్ మనకి ఎంఎస్ ఆఫీస్ ఉంది అనుకోండి సార్, ఎంఎస్ ఆఫీస్ లో వన్ ఆఫ్ ద ఫ్రంట్ పేజ్ జనరేటర్ అని ఒక టూల్ ఉందండి, ఆ టూల్ ద్వారా నేను ఒక హెచ్డిఎంఎల్ పేజ్ ని డిజైన్ చేయొచ్చు. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే ఫోటోషాప్ ద్వారా నేను ఒక వెబ్ పేజ్ ని తయారు చేయొచ్చు. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ ఇంకా డ్రీమ్ వేవర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా కూడా నేను ఒక వెబ్ పేజ్ని తయారు చేయొచ్చు. సో ఒక వెబ్ పేజ్ అనేటువంటి దాని కనుక తయారు చేయాలి అనుకుంటే మనకి మార్కెట్లో సో మెనీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఏంటి అని అడిగితే ఈ హెచ్డిఎంఎల్ అని చెప్తుంటారు. హెచ్డిఎంఎల్ సెన్సర్స్ హైపర్టెక్స్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్తుంటారు. ఇందులో ఖచ్చితంగా మనం నేర్చుకుంది ఏంటి అని అడిగితే ట్యాక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ ట్యాక్స్ వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే వీఆర్ హ్యావింగ్ సో మెనీ ట్యాక్స్ ఆర్ దేర్, కొన్ని ముఖ్యంగా మాట్లాడుకోవడం జరిగింది. అవే ఏంటి అని అడిగితే బేసిక్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాము, ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నాము అని అడిగితే ఫార్మాటింగ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ లేటర్ ఆన్ లిస్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాము, ఆ తర్వాత ఫామ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాము, అదేవిధంగా లింకింగ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాము, ఇమేజ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాము, టేబుల్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాము. ఆల్ దీస్ అండ్ విల్ బికమ్స్ అండర్ హెచ్డిఎంఎల్ ఫస్ట్ యూనిట్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ యూనిట్లో వచ్చినప్పటికీ ఏమైంది సార్ అని అడిగితే మినిమం టు మినిమం ట్యాక్స్ గురించి మాట్లాడిన తర్వాత అండ్ కమింగ్ టు సెకండ్ యూనిట్లో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే మనకి ఏవైతే ట్యాక్స్ ఉన్నాయో ఆ ట్యాక్స్కి సంబంధించినటువంటి వాటిని, ఐ మీన్ టు సే ప్రాపర్టీస్ని కానీ అట్రిబ్యూట్స్ కానీ అవన్నీ ఏంటి అని అడిగితే హెచ్డిఎంఎల్లో ఉండేటటువంటి బిల్డ్ ఇన్ ట్యాక్స్ మీద మాత్రమే మనం వర్క్ చేయగలం. ఆ బిల్డ్ ఇన్ ట్యాక్స్ మీద వర్క్ చేసేటప్పుడు దాన్ని ఏదైనా సరే మనకు నచ్చినటువంటి వాటిని కస్టమైజ్ చేసుకోవాలి అంటే నార్మల్గా హెచ్డిఎంఎల్లో పాసిబిలిటీ అవ్వదు. సో అలా మనం ఏదైనా సరే కస్టమైజ్ చేసుకోవాలి, మనకి నచ్చినట్టుగా మనకి సంబంధించిన అట్రిబ్యూట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఓవర్కమ్ చేయాలి, అంటే ఓవర్ రైట్ చేయాలి అనిపించింది అనుకోండి సార్, దాన్ని వి గో విత్ దిస్ క్యాస్కేడింగ్ స్ట్రాటజీస్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మనం దాన్ని వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాస్కేడింగ్ స్ట్రాటజీస్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే బేసికలీ వీఆర్ హ్యావింగ్ త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అని చెప్పుకుంటారు. ఫస్ట్ వన్ వచ్చినటువంటి దాన్ని ఇంటర్నల్ స్ట్రాటజీస్ అని మాట్లాడతారు, సారీ ఇన్లైన్ అని మాట్లాడతారు. సెకండ్ వన్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని మాట్లాడతారు, అండ్ ద థర్డ్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని చెప్తూ ఉంటారు. సో వీటిని ఎలా వాడాలనేటువంటి గురించి కూడా మనం క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ నేర్చుకున్నాం. ఆ తర్వాత దాంతోపాటు ఇక్కడ ఉండేటటువంటి లేయర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది కూడా మనము నేర్చుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద థర్డ్ యూనిట్. ఈ థర్డ్ యూనిట్ వచ్చినప్పుడు ఏంటి అని అడిగితే వీ లెర్న్ అబౌట్ ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ సింప్లీ సే జావా స్క్రిప్ట్ అని మాట్లాడతారు. సో వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్, వై వీఆర్ యూజింగ్ దిస్ జావా స్క్రిప్ట్ అని అడిగితే జావాస్క్రిప్ట్ అనేటటువంటిది మెయిన్గా వన్ ఆఫ్ ద క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండి. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే వాట్ ఎవర్ ద వెబ్ పేజ్ వీ డిజైన్, మనం ఏదైతే వెబ్ పేజ్ని తయారు చేస్తామో ఆ తయారు చేసినటువంటి వెబ్ పేజ్ అనేటటువంటి దాని మీద ఏదైనా సరే వ్యాలిడేషన్స్ కనుక చేయాలి అనుకుంటే ఆ వ్యాలిడేషన్స్ మొత్తం మనకి ఎక్కడ కనిపిస్తాయి అని అడిగితే జావాస్క్రిప్ట్లో కనిపిస్తూ ఉంటాయండి. అందుకనే దీన్ని చెప్తూ ఉంటాం, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ ఏమైనా చెక్ చేయాలి అనుకుంటే దెన్ వి గో విత్ దిస్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంటుంది. ఈ జావా స్క్రిప్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే నార్మల్గా మాట్లాడేటటువంటి జావా ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ఆ జావా ప్రోగ్రామింగ్లో ఉండేటటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ మొత్తం మనకి ఈ జావా స్క్రిప్ట్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటి అని అడిగితే అప్ టు ఇక్కడ వరకు. సో ఏంటి అప్టు ఇక్కడ వరకు దేని గురించి మాట్లాడామని అడిగితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ అంటే ఏంటి, ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా డేటా టైప్స్ అనేటువంటి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం అందులో ఏ విధంగా వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా ఇక్కడ కూడా మనకి వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. స్టేట్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ స్టేట్మెంట్, అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనేటటువంటివి ఏంటి, అదేవిధంగా ర్యాపర్ క్లాసెస్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, సో మన జావాస్క్రిప్ట్లో ఏమేమి ఆపరేటర్స్ వాడాము, అదేవిధంగా స్టేట్మెంట్స్ వచ్చేటప్పటికి కండిషనల్ స్టేట్మెంట్స్, ఐ మీన్ కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. కండిషనల్ స్టేట్మెంట్స్ అస్ వెల్ అస్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటటువంటి వాటిని ఇక్కడ ఆర్ఎస్ని ఎలా డిఫైన్ చేస్తామో చెప్పాము. ఫంక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫంక్షన్స్ అనేటటువంటి వాటికి రెండు రకాలు ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని, అదేవిధంగా సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకు అన్నీ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనము చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకోవడం జరిగింది. సో ఈరోజు చెప్పుకోబడేటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే ఆబ్జెక్ట్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఆ జావాస్క్రిప్ట్లో
మనకి ఏ విధమైనటువంటి ఆబ్జెక్ట్స్ అనేటటువంటివి చెప్పడం జరిగింది అనేటటువంటి దాని గురించి ఈరోజు చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ఆబ్జెక్ట్స్ అనేటటువంటివి మనకి తెలియకుండానే మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం సార్. సో అదే ఏంటి అని అడిగితే, సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఇన్ దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్లో మనకు ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ ఇవి రకాలుగా చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే, ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ అస్, అసలు బిఫోర్ గోయింగ్ టు ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. An object is nothing but simply say it is a collection of properties or attributes or methods and matter. Oka object ante enti ani adigithe, it is a collection of, an object is a collection of properties or methods. Ante kachithanga manaki maatladukunetappudu mana java gurinchi maatladukunetappudu gaane telugu gurinchi maatladukunetappudu gaane, so before going to that manaki kachithanga class ante ento teliyali, object ante ento teliyali. సో ఆల్రెడీ చెప్పుకున్నా కదా మనం జావాలో నేర్చుకునేటప్పుడు. సో సింపుల్గా సింగిల్ అండ్ డెఫినేషన్ కనుక చెప్పాలి అనుకుంటే, అన్ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ అని మాట్లాడతారు. అలాగే క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఫంక్షన్స్ అని మాట్లాడతారు. డేటా మెంబర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. మెంబర్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి ఏమంటామని అడిగితే మెథడ్స్ అని మాట్లాడతారు. సో అంటే ఏంటి అని అడిగితే, వాటి నుంచి తయారు చేసినటువంటి దాన్నే ఇక్కడ మనం ఏమంటాము అని అడిగితే ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు. సో సింప్లీ సే అన్ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆర్ మెథడ్స్ అని మాట్లాడుతుంటారు. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ బోత్ విల్ బి కాల్డ్ అస్ ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు. సో ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ ప్రాపర్టీస్లో అని అడిగితే, ఫర్ సపోజ్ మనం ఒక పెన్ అనేటువంటిది కానీ లేకపోతే ఒక ఫోన్ అనేటువంటిది కనుక తీసుకున్నాము అని అడిగితే, దాని యొక్క హైట్ ఎంత ఉండాలి, దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి, దానికి కలర్ ఎంత ఉండాలి, ఇలాంటి వాటన్నిటి మనం చేసిన వాటి ప్రాపర్టీస్ అని మాట్లాడతారు. దెన్ వాట్ ఈ మీన్ బై మెథడ్ అని అడిగితే, ఆ ఆబ్జెక్ట్ మనం ఎలా వాడుతున్నామో చెప్పేటటువంటి కొంచెమే మెథడ్ అని మాట్లాడతారు. అంటే మనం ఫోన్ ఎలా ఆపరేట్ చేయొచ్చు, ఫోన్ స్విచ్ ఆన్ అనేటువంటి ఒక ఆపరేషన్ చేయొచ్చు, అలాగే స్విచ్ ఆఫ్ ఆపరేషన్ చేయొచ్చు, కాల్ కనెక్టివిటీ చేసుకోవచ్చు, దీస్ ఆర్ ఆల్ విల్ బి డన్ బై ద ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్ అన్నింటినీ కలిపి ఏమంటారు అని అడిగితే మెథడ్స్ అంటారు. మరి ప్రాపర్టీస్ అంటే ఏంటంటే చెప్పాను కదా. సో లెట్స్ సెకండ్ ఎగ్జాంపుల్, ఫర్ ద ఫోన్ తీసుకున్నప్పుడు ఈ ఫోన్ యొక్క హైట్ ఎంత ఉంది, ఈ ఫోన్ యొక్క విడ్త్ ఎంత ఉంది, ఈ ఫోన్ యొక్క వెయిట్ ఎంత ఉంది. సో దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ టు ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్నే అట్రిబ్యూట్స్ అనొచ్చు, మెథడ్స్నే బిహేవియర్ అని కూడా అనొచ్చు. సో దీస్ టూ అంటే సింప్లీ సే అన్ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో మనకి ఈ జావా స్క్రిప్ట్లో వచ్చినప్పటికి ఏంటంటే, వీఆర్ హ్యావింగ్ బేసికలీ 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అంటారు, అండ్ ద సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని విండో ఆబ్జెక్ట్ అంటారు, తర్వాత ఫామ్ ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు, అలాగే బ్రౌజర్ ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు, అండ్ ద లాస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని డేట్ ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు. సో డేట్ ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు. మనం ఆల్రెడీ డేట్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. అంటే ఏంటి, డేట్ తీసుకున్నప్పుడు ఆ డేట్ అనేటటువంటి క్లాస్ తీసుకుని దానికి D1 అనేటటువంటి దాన్ని ఒక క్రియేట్ చేసి D1 లైక్ డేని క్యాలిక్యులేట్ చేసాము, అలాగే మంత్ క్యాలిక్యులేట్ చేసాము, ఇయర్ చూపించడం జరిగింది. సో దిస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ టు డేట్ ఆబ్జెక్ట్ అని చెప్తుంటారు. సో బేసికలీ మనకి జావాస్క్రిప్ట్లో వచ్చేటప్పటికి 5 ఆబ్జెక్ట్స్ అనేటటువంటివి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే, ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ అస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అని చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని విండో ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు, అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ అస్ ఫామ్ ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు, అండ్ ద ఫోర్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ బ్రౌజర్ ఆబ్జెక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు, అండ్ ద లాస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేట్ ఆబ్జెక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. దీస్ ఆర్ ద బేసికల్లీ 5 ఆబ్జెక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేటువంటి దాన్ని ఏమంటామని అడిగితే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఈ మీన్ బై దిస్, వై వి ఆర్ యూజింగ్ దిస్ అని అడిగితే, ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం, ఐ వాంట్ టు డిస్ప్లే మెసేజ్ ఏమైనా సరే ప్రింట్ చేయాలి అన్నా సరే, అదేవిధంగా ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా సరే ప్రింట్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో విత్ దిస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అని చెప్పి చెప్తుంటారు. సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, రైట్ అనేటటువంటి మెథడ్ అనేటువంటిది కానీ రైట్ ఎల్ఎన్ అనేటువంటి మెథడ్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రైట్ అనే మెథడ్ కానీ రైట్ ఎల్ఎన్ అనేటువంటి మెథడ్ కానీ యూజ్ చేసి ఏం చేస్తామని అడిగితే, రోజు మనం ప్రోగ్రామింగ్లో వాడుతున్నాం, ఏం చేస్తాము, సింప్లీ సే డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి కోటేషన్స్లో మనకు కావాల్సిన మెసేజ్ ఇస్తాం. ఎప్పుడైతే మనం కొటేషన్లో మెసేజ్ ఇచ్చామో ఆటోమేటిక్గా వాట్ ఎవర్ ద మెసేజ్ వీ వాంట్ టు డిస్ప్లే దట్ విల్ బి డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. సో ఫర్ దట్ పర్పస్ మనం ఏం చేస్తామో, మన ప్రతి ప్రోగ్రామింగ్లోనూ అది మీకు గుర్తుందో లేదో సింప్లీ రాసేటువంటిది ఏంటి అని అడిగితే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అంటారు. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అనేటువంటి ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఏమవుతుంది సార్ అని అడిగితే, స్క్రీన్ మీద నేను ఏదైతే చూపించాలి అనుకుంటున్నానో ఆ స్క్రీన్ మీద చూపించేటప్పుడు మెసేజ్ కానీ లేకపోతే వేరియబుల్లో ఉండేటటువంటి కంటెంట్ ఏదైనా సరే చూపించాలి అనుకున్నా సరే వీ కెన్ యూజ్ దిస్ రైట్ ఎల్ఎన్ అనేటటువంటి మెథడ్.
అదే విధంగా నెక్స్ట్ బీజీ కలర్. సో అంటే ఏమవుతుంది, సింప్లీ సెట్ డాక్యుమెంట్ డాట్ బీజీ కలర్ అంటారు. అంటే దీని యొక్క యూసేజ్ ఏమవుతుంది అని అడిగితే సింప్లీ సెట్ డాక్యుమెంట్ డాట్ బీజీ కలర్. సో ఎప్పుడైతే డాక్యుమెంట్ డాట్ బీజీ కలర్ అని చెప్పేసి రాసామో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అడిగితే ఇట్ చేంజెస్ ద బ్యాక్గ్రౌండ్. సింప్లీ సెట్ చేంజెస్ ద బ్యాక్గ్రౌండ్ ఏది మనం ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది చేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సో దీస్ టూ, అదేవిధంగా లింక్ అనేటటువంటిది కానీ ఈ ఫామ్ అనేటువంటిది కానీ ఏమవుతుంది సార్ అడిగితే ప్రాపర్టీస్, లింక్ అనేది కానీ ఫామ్ అనేది కానీ ప్రాపర్టీ అవుతుంది. సో దీని బేసిస్ మీద ఏం చేయొచ్చు అని అడిగితే మనం ఏదైనా సరే ఒక ఆరే ఆఫ్ ఎలిమెంట్స్ కనుక ఉన్నప్పుడు మనం ఏ సీక్వెన్స్లో అయితే ప్రింట్ చేస్తామో ఆ సీక్వెన్స్లోనే స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో విత్ దిస్ లింక్ అనేటటువంటిది. అదేవిధంగా మనం ఇచ్చినటువంటి కంటెంట్ అనేటటువంటి దాన్ని స్క్రీన్ మీద కనుక చూపించాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ ఫామ్ అనేటటువంటి దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ క్లోజ్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుంది అని అడిగితే మన ప్రజెంట్ చూసినటువంటి విండో ఏదైతే ఉందో, ఐ మీన్ టు సే ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ డాక్యుమెంట్ కనుక క్లోజ్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ క్లోజ్ మెథడ్. సో బేసికలీ వీఆర్ హ్యావింగ్ ద మెథడ్స్ డాక్యుమెంట్ డాట్ రైట్ అనే మెథడు, అలాగే డాక్యుమెంట్ డాట్ బీజీ కలర్ అనేటువంటి ఒక మెథడు, డాక్యుమెంట్ డాట్ క్లోజ్ అనేటువంటి మెథడ్. ఈ మెథడ్స్ ద్వారా ఏం చేయొచ్చు అని అడిగితే వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ వీ వాంట్ టు డిస్ప్లే, సో దోస్ ద హోల్ కంటెంట్స్ విల్ బి మన బ్రహ్మాండంగా అందరూ చూపించడం జరుగుతుంది. లింక్ ద్వారా అనేటువంటి ద్వారా ఏం చేయొచ్చు అని అడిగితే ఏ అట్రిబ్యూట్స్ కానీ లేకపోతే మనం ఆరేలో ఏ కంటెంట్ అయితే ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి కంటెంట్ని యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ మీద చూపించాలి అనుకుంటే వీ కెన్ గో విత్ దిస్ లింక్. అలాగే ఫామ్ అనే మెథడ్, ఈ ఫామ్ అనేటువంటి దాని ద్వారా ఏం చేయొచ్చు అని అడిగితే నేను మన హెచ్డిఎంఎల్ పేజ్లో ఏదైతే తీసుకున్నామో ఆ హెచ్డిఎంఎల్ పేజ్లో తీసినటువంటి కంటెంట్ని నేను స్క్రీన్ మీద ఏదైతే చూపించాలి అనుకుంటే వీ కెన్ గో విత్ దిస్ ఫామ్ అనేటువంటి దాని ద్వారా చేసుకుంటూ వెళ్తాను. సో దట్ ఈస్ అబౌట్ అవర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఈ ఐదు అనేటటువంటి ఈ ఏవైతే మాట్లాడుకున్నామో ఈ ఫైవ్ దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. సో రైట్ ఎల్ఎన్ ద్వారా స్క్రీన్ మీద మెసేజ్ చూపించవచ్చు, అదేవిధంగా బీజీ కలర్ ద్వారా బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చుకోవచ్చు, క్లోజ్ అనే మెథడ్ ద్వారా నా డాక్యుమెంట్ని క్లోజ్ చేసుకోవచ్చు, లింక్ ద్వారా ఏమవుతుంది సార్ అడిగితే యాడ్లో ఉండేటువంటి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్స్ని యాజ్ ఇస్గా చూపించాలి అనుకుంటే లింక్, వాట్ ఎవర్ ద యూజర్ అనేటువంటి వాడు ఇచ్చినటువంటి కంటెంట్ కనుక యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో విత్ దిస్ ఫామ్ అనేటువంటి దాని ద్వారా చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దాట్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటారు అని అడిగితే విండో ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు. సో వాట్ యూ మీన్ బై దిస్ విండో ఆబ్జెక్ట్, వై వీఆర్ యూజింగ్ దిస్ విండో అని అడిగితే ప్రెసెంట్ ఇప్పుడు నా స్క్రీన్ మీద కనిపించేటటువంటి దాని కనుక నేను దీన్ని విండో అని కనుక అనుకుంటే ఇన్ ద సేమ్ ప్రొసీజర్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్, అలాగే ఇక్కడ కూడా మనకి విండో అనేది కనిపిస్తుంది సార్. ఈ విండోలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే దాన్ని ఓపెన్ చేయాలి అనుకుంటే ఓపెన్ అనేటువంటి మెథడ్ ద్వారా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ ద్వారా ఆ విండోని క్లోజ్ చేయొచ్చు. సో దీస్ టూ విల్ బి కాల్డ్ యాజ్ మెథడ్స్ అని మాట్లాడతారు. అదేవిధంగా ఆ విండో యొక్క హైట్, ఆ విండో యొక్క విడ్త్ ఎంత ఉండాలో చెప్పేటటువంటిది అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్. అదేవిధంగా మన ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్, దిస్ ఇస్ ద విండో. ఈ విండో తీసుకున్నప్పుడు పేజ్ పైకి కిందకి మూవ్ చేసుకోవడానికి ఇక్కడ స్క్రాల్ బర్స్ అనేటువంటి రావడం జరిగింది. ఈ స్క్రాల్ బర్లు కనిపించాలా వద్దా అనేటటువంటిది కూడా స్క్రాల్ అనేటటువంటి అట్రిబ్యూట్ ఆర్ ప్రాపర్టీ ద్వారా మనం విండోకి సెట్ చేయొచ్చు. సో విండోకి బేసికలీ హ్యావింగ్ టూ మెథడ్స్, ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ద విండో. ఓపెన్ చేయడానికి ఓపెన్ అనే మెథడ్ ద్వారా మనం విండోని ఓపెన్ చేయొచ్చు, అదేవిధంగా ఆ విండోని క్లోజ్ చేయాలి అనుకుంటే క్లోజ్ అనే మెథడ్ ద్వారా విండోని క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ విండోకి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ ద అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద విడ్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైట్. అంటే ఆ విండోకి సంబంధించినటువంటి విడ్త్ ఎంత ఉండాలి, ఆ విండోకి సంబంధించినటువంటి హైట్ ఎంత ఉండాలో చెప్పేటటువంటిది విడ్త్ పబ్లిక్ హైట్ అని మాట్లాడతారు. అదేవిధంగా ఆ విండో మీద ఏమైనా స్క్రాలింగ్ బర్స్ కనిపించాలా అవసరం లేదా, అంటే చూపించాం కదా. సో మనకి కనిపించినట్టు మొత్తం కంటెంట్ మొత్తం మనకు ఒకే విండో మీద కనిపించదు, సో స్క్రీన్ కిందకి వెళ్తుంది. అలా కాకుండా ఆ విండోని పైకి కిందకి ఏమైనా మూవ్ చేయాలి అనుకున్నా దెన్ వీ కెన్ గో విత్ దిస్ స్క్రాల్ అనేటువంటి దాని ద్వారా చూసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ అవర్ విండో ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చినటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే ఫామ్ ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆబ్జెక్ట్. ఈ ఫామ్ ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేయొచ్చు సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద డేటా గివెన్ బై ద యూజర్ దట్ షుడ్ బి కనెక్టెడ్ టు ద జావాస్క్రిప్ట్ దెన్ వీ కెన్ గో విత్ దిస్ ఫామ్ ఆబ్జెక్ట్ ద్వారా చేసుకుంటూ వెళ్తారు. ఈ ఫామ్ ఆబ్జెక్ట్లో మెథడ్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఆన్ క్లిక్ అనేటటువంటి మెథడ్ ద్వారా మనం యాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు, అదేవిధంగా సబ్మిట్ అనేటటువంటి మెథడ్ ద్వారా కూడా మనం మెథడ్ రాసుకోవచ్చు, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే వీ కెన్ గో విత్ రీసెట్ అనేటువంటి మెథడ్ ద్వారా చేయొచ్చు. ఆన్ క్లిక్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ అనేటటువంటి, లైక్ మనం కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే మన ఫామ్ అనేటువంటి ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎక్కడ హెచ్డిఎంఎల్లో ఫామ్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ఫామ్లో
బటన్ వచ్చింది సార్, అంటే ఓకే బటన్ వచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే బటన్ ఎలా అవుతుంది అని అడిగితే, ఫర్ సపోజ్ నేను ఈ విండోని క్లోజ్ చేయాలనిపించింది సార్, ఈ విండోని క్లోజ్ చేయాలనుకుంటే రైట్ సైడ్కి వచ్చి ఇలా క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా దిస్ ఇస్ ద విండో, ఇదంతా కలిపి ఏమంటామంటే ఒక చిన్న డైలాగ్ బాక్స్ విండో అని మాట్లాడతారు. ఈ విండో మీద కనిపించేటటువంటి దీస్ త్రీ విల్ బి కాల్డ్ యాజ్ బటన్స్ అని మాట్లాడతారు. ఈ బటన్స్ అనేటటువంటి దాన్ని క్లిక్ చేయాలి అన్నా, లేదా సబ్మిట్ చేయాలి అన్నా, అదేవిధంగా దాన్ని మళ్ళీ ఫ్రెష్గా రీసెట్ చేయాలి అనుకున్నా, వీ కెన్ యూజ్ దిస్ త్రీ మెథడ్స్, ఆన్ క్లిక్, ఆన్ సబ్మిట్, ఆన్ రీసెట్ అనేటటువంటి మెథడ్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే బ్రౌజర్ తీసుకుంటున్నామో, అంటే మనం వాడేటటువంటి ఇంటర్నెట్, మనకి వీఆర్ హ్యావింగ్ సో మెనీ బ్రౌజర్స్ ఇన్ ద మార్కెట్, అంటే ఏంటి లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని, ఒపెరా అని, మొజిలా ఫైర్ ఫాక్స్ అని, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో ఆల్ దీస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ అండర్ బ్రౌజర్స్ అని మాట్లాడతారు. ఆ బ్రౌజర్కి సంబంధించినటువంటి పేరు వచ్చే దానికి కూడా దానికి మనం ఏం కోడ్ పెట్టాను, ఆ బ్రౌజర్కి పేరేంటి, ఆ బ్రౌజర్ యొక్క వెర్షన్ ఎంత అనేటువంటి ఫైండ్అవుట్ చేయాలనుకుంటే, ఈ మూడు ప్రాపర్టీస్ ద్వారా మనము ఆ బ్రౌజర్కి సంబంధించినటువంటి వాటిని ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. సో బ్రౌజర్ అనేటువంటి ఆబ్జెక్ట్ ద్వారా వీ కెన్ ఫైండ్అవుట్ ఏం చేయొచ్చు, మనం వాడేటువంటి బ్రౌజర్ పేరేంటి, మనం వాడేటువంటి బ్రౌజర్ యొక్క వెర్షన్ ఎంత, అలాగే మనం వాడేటువంటి బ్రౌజర్కి కోడ్ అనేటటువంటి దాన్ని స్పెసిఫై చేసామా. ఈ మూడు అట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ ద్వారా మనము అవన్నీ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా డేటా ఆబ్జెక్ట్ గురించి కూడా చెప్పాము. సో ఏం చెప్పాము డేటా ఆబ్జెక్ట్ గురించి, ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఐ వాంట్ టు ఫైండ్అవుట్ డేట్ కనుక ఫైండ్అవుట్ చేయాలి అనుకుంటే సింప్లీ సే గెట్ డే అన్నారు. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే గెట్ డే అన్నాము, ఆటోమేటిక్గా డే డిస్ప్లే అయింది. అలాగే మంత్ కావాలి అనుకుంటే గెట్ మంత్ అని మాట్లాడాము. సో ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి కదా. సో ఆ మెథడ్స్ మనం ఎలా వాడాలనేది ప్రీవియస్ క్లాస్ మాట్లాడుకున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబౌట్ అవర్ డేట్ ఆబ్జెక్ట్ అని మాట్లాడుతుంటారు. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనకి ఏ ఆబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ ఆబ్జెక్ట్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మనకి జావాస్క్రిప్ట్లో వచ్చినప్పటికీ ఈ ఐదు రకాలైనటువంటి ఆబ్జెక్ట్స్ ద్వారా మనం వర్కౌట్ చేయొచ్చు. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అడిగితే చెప్పాం కదా, ఇట్ ఇస్ సింప్లీ సే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్, అట్రిబ్యూట్స్ కానీ మెథడ్స్ కానీ. ప్రాపర్టీస్ అంటే ఏం లేదు, దాని యొక్క హైట్ ఎంత, దాని యొక్క విడ్త్ ఎంత, దాని యొక్క కలర్ ఎంత, ఆల్ దీస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రాపర్టీ అని మాట్లాడతారు. దాని మీద ఏ యాక్షన్ అయితే, ఐ మీన్ ఏ ఆపరేషన్ అయితే పెర్ఫామ్ చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ అని మాట్లాడతారు. అలా అట్రిబ్యూట్స్ని కానీ ప్రాపర్టీస్ని కానీ, ఐ మీన్ మెథడ్స్ని కానీ కలిపితే వచ్చేటప్పుడు దాన్ని ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు. ఈ జావాస్క్రిప్ట్లో వచ్చేటప్పటికి మనకి బేసికల్గా ఐదు రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు, సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని విండో ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు, థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫామ్ ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు, ఫోర్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ బ్రౌజర్ ఆబ్జెక్ట్, అండ్ ఫిఫ్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేట్ ఆబ్జెక్ట్. సో విండో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేయొచ్చు అని అడిగితే, వీఆర్ హ్యావింగ్ ద మెథడ్స్ లైక్ రైట్ ఎలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ పీజీ కలర్. రైట్ ఎలర్ అనేటువంటి మెథడ్ ద్వారా ఏం చేస్తాము అని అడిగితే, నేను జావాస్క్రిప్ట్ మీద ఏదైనా సరే డాక్యుమెంట్ మీద మెసేజ్ ప్రింట్ చేయాలి అన్నా, లేకపోతే వేరియబుల్ ఉండేటువంటి కంటెంట్ ఏదైనా చూపించాలి అనుకున్న రైట్ మెథడ్. అలాగే జావాస్క్రిప్ట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే వీ కెన్ యూస్ బీజీ కలర్. అలాగే క్లోజ్ అనేటువంటి మెథడ్ ద్వారా ఆ డాక్యుమెంట్ని నేను క్లోజ్ చేసుకోవచ్చు. లింక్ మెథడ్ ద్వారా ఆరేలో ఉండేటువంటి కంటెంట్ చూపించవచ్చు, ఫామ్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అని మాట్లాడతారు. అండ్ సెకండ్ వన్ విండో. విండో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, నేను ఏది తీసుకున్నా సరే ఎందుకు అని అడిగితే, మనది గై ఆపరేటింగ్ సిస్టమ్, విచ్ ఇస్ నథింగ్ బట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ రిప్రజెంటింగ్, దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ విండో. మనం ఏది చెప్పాలనుకున్నా సరే ఎలా చెప్తామని అడిగితే, విండోస్ రూపంలో చెప్తూ ఉంటాం. ఈ విండో రూపంలో చెప్పినప్పుడు ఆ విండోస్ కనుక ఓపెన్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ద మెథడ్ ఓపెన్. అదేవిధంగా ఆ విండోని కనుక క్లోజ్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ద మెథడ్ విల్ బి కాల్డ్ యాజ్ అ క్లోజ్. ఆ విండోకి సంబంధించినటువంటి హైట్ యాజ్ వెల్ యాజ్ విడ్త్ చూపించాలి అనుకుంటే హైట్ విడ్త్. స్క్రాల్ అనేటువంటి మెథడ్ ద్వారా ఆ విండోస్కి ఏదైనా సరే స్క్రాలింగ్ బాక్స్ ఏదైనా ప్లేస్ చేయాలి అనుకుంటే స్క్రాల్ అనేటువంటి దాని ద్వారా పెట్టుకోవచ్చు. అలాగే ఫామ్, ఫామ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. ఈ ఫామ్ అనేటువంటిది ఏమవుతుంది అడిగితే, హెచ్టిఎంఎల్ పేజ్ తీసుకున్నప్పుడు ఆ హెచ్టిఎంఎల్లో ఫామ్ అనేటటువంటి మనకు ఒక ట్యాగ్ ఉంది. ఈ ఫామ్ ట్యాగ్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అని అడిగితే, డిఫరెంట్ డిఫరెంట్ బటన్స్ అనేటటువంటి మనం వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేస్తాం. ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ యాక్షన్ పెర్ఫామ్ అవ్వాలి అని చెప్పి చెక్ చేసినప్పుడు, దట్ షుడ్ బి డన్ బై దిస్ ఈ ఆన్ క్లిక్ అనేటువంటి మెథడ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ సబ్మిట్ అనేటువంటి మెథడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెట్ అనేటువంటి మెథడ్. దీని మీద ఎగ్జాంపుల్ రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మనం వచ్చేటువంటి దాన్ని ఏమంటామని అడిగితే, బ్రౌజర్ అని చెప్తుంటారు. మనం తీసుకునేటువంటి బ్రౌజర్ వచ్చింది దానికి కూడా మనం వాడేటటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఇందాక చెప్పాను కదా వెబ్ బ్రౌజర్, ఏ వెబ్ బ్రౌజర్ ఇస్ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ యూజ్డ్ టు డిస్ప్లే వెబ్ పేజ్ ఇన్ఫర్మేషన్. ఆ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా చూపించాలి అనుకుంటే ఈ మూడు ప్రాపర్టీస్ ద్వారా మనము దాన్ని చెక్ చేసుకోవచ్చు. సో దాట్స్ ద టుడేస్ క్లాస్.
దట్స్ అ టుడేస్ క్లాస్. సో విల్ కంటిన్యూ ది నెక్స్ట్ క్లాస్. ఏదైనా ఉంటే ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ కి ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదు అనుకుంటే విల్ స్టాప్ ది సెషన్. డౌట్ అని ఉందా సార్? డౌట్ ఏమన్నా ఉందా అని అడిగాను. వినిపించడం కాదు స్వామి, డౌట్ ఉందా? లేదు సార్. లేదు. ఓకే, థ్యాంక్ యూ.